ఓ స్టాండర్డ్ కంపెనీ ఓ స్టాండర్డ్ రెగ్యులేషన్స్ రూల్స్ పెట్టుకొని మంచి సైట్లు సర్టిఫై చేసి అందులో ఉన్న లిటిగేషన్స్ అన్ని కూడా సాల్వ్ చేసి చేసే లాంటి ప్రాజెక్టులు మీరు కొనుక్కుంటే ఇక ఇందులో ఒకసారి ఒక ప్రాజెక్ట్లో ఒకటి కొనుక్కున్నారంటే మీరు లైఫ్ అంతా సెటిల్ అయిపోయినట్టు అంత అద్భుతం అనుకుంటాను. చాలా ఇవాళ ఏ వ్యాపారం చేసినా వస్తుందా పోతుందో అనేది మనకు తెలియదు. అలాగే షేర్ క్యాపిటల్స్లోకి పెడితే ఆ షేర్లు పడిపోతాయో ఉండయో తెలియదు, ఏది మోస్తారో ఎప్పుడు మోస్తారో తెలియదు. ఏ వ్యాపారం చేసినా అందులో లాభాలు వచ్చినా కూడా 5%, 10%, 15% మించి రాదు. కానీ మనం పెట్టుబడి పెట్టింది 10 సంవత్సరాల్లో డబుల్ త్రిబుల్ 4 టైమ్స్ కూడా అవుతుందంటే అదొక రియల్ ఎస్టేట్లోనే అవుతుంది. ఎన్నో చూసాం ఇవాళ, అయ్యో మనం కొనలేకపోయామే, మాదాపూర్లో కొంటే బాగుండేది ఆ రోజుల్లో ఇంతే తక్కువ కదా అన్నారు. కానీ దీని గురించి ఆలోచించి ఇక్కడ కొనండి. ఇప్పుడు కొన్న వాళ్ళందరూ కూడా అదృష్టవుతున్నాయి, చాలా రేట్లు పెరుగుతాయండి. పైగా ఎంటర్ అవగానే ఎంత వైట్ రోడ్స్ వేసారంటే డబుల్ రోడ్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి లోపల రోడ్స్ అన్నీ కూడా. ఈ బయట రోడ్డు కూడా కనెక్టివిటీ వచ్చేసిందంటే ఇది మీరు దూరం అనేది హైదరాబాద్లో ఎప్పుడు చూసుకోకర్లేదు. మీలో చాలామందికి తెలిసే ఉండి ఉంటుంది బాంబేలో చాలా కాస్ట్లీ, అక్కడ ల్యాండ్ కాస్ట్లీ, అపార్ట్మెంటే దాదాపు 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు కూడా ఉన్న అపార్ట్మెంట్స్ ఉంటాయి. అందుకని అక్కడ కొనుక్కోలేక పూనాలో అపార్ట్మెంట్ కొనుక్కొని రోజు రైల్లో బొంబాయి వచ్చి ఉద్యోగం చేసి మళ్ళీ ట్రైన్లో వెళ్ళిపోతూ ఉంటారు, అంత దూరం కూడా ప్రయాణం చేస్తారు. అందుకని వాళ్ళ దూరం అనేది లెక్కలేదు. ఎటు రోడ్లు అప్రోచ్ రోడ్స్ ఎక్కడ బాగున్నాయి, ఎటు డెవలప్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండగానే పెట్టారు. హైదరాబాద్ సికింద్రాబాదే కాదు, ఇదంతా సైబరాబాద్ అని చెప్పి మూడో ఇది, ఇది జంట నగరాలు కాదు మూడు నగరాల పట్టణం ఇది అని చెప్పి ఆ రోజున ఆయన ఇది చేశారు. ఆ రోజున మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు అందరూ కూడా బిల్ గేట్స్ లాంటి అందరూ కూడా తీసుకొచ్చారు కాబట్టి ఇవాళ ఇంత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి డెఫినెట్గా ఎందుకంటే నేను ఇందులో దిగడానికి కూడా నాకు కారణం దీనికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా నేను చెప్పుకో. శోభన్ బాబు గారు మీకు అందరికీ తెలుసు కదా, ఏమ్మా తెలుసు కదా, ఆయన నాకు మంచి స్నేహితుడు. ఒకరోజు ఆయన అడిగాడు, మురళీ మోహన్ గారు మీ సేవింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారండి? సార్ నేను ఒరిజినల్గా బిజినెస్ మ్యాన్ అండి, సినిమాలో రాకముందే విజయవాడలో బిజినెస్ చేసేవాడిని, అందుకని నా వచ్చిన డబ్బులన్నీ కూడా బిజినెస్ మీద పెడుతున్నాను అన్నారు. అంటే ఏం బిజినెస్ చేస్తున్నారంటే సినిమాలు తీస్తున్నామండి, నాకు నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నానండి, అలాగే 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్ అయ్యానండి అన్న. అది మాత్రం మీరు తప్పు చేస్తున్నారండి అన్న. ఎందుకని అన్న తర్వాత ఆయన అడిగే, ఏమంటే మీరు చాలా నాకంటే పెద్ద హీరో, చాలా సినిమాలు చేస్తున్నారు, నాకంటే సీనియర్ కూడా మీరు, మరి మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ చేస్తున్నారండి అని అడిగితే అప్పుడు ఆయన ఒకే మాట చెప్పాడు, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రం ఉంది, 1 వంతే నేల ఉంది. రాబోయే రోజుల్లో జనాభా ఎక్కడ చూసినా మన దేశం కాదు ఈ దేశం కాదు ప్రపంచం యావత్తు కూడా జనాభా 1-4 రెట్లు పెరిగిపోతుంది. రాబోయే రోజుల్లో ఈ ల్యాండ్కి స్కారిసిటీ వచ్చేస్తుంది. అందుకని నా ప్రతి పైసా నేను సంపాదించింది ల్యాండ్ పర్చేజ్ మీద చేస్తున్నానండి అన్న. నిజంగా నాకు అది అద్భుతంగా నచ్చింది అన్నమాట. ఎందుకంటే కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తాడు, గీతోపదేశం చేస్తాడు. అలాగే శోభన్ బాబు గారు నాకు గీతోపదేశం చేశారు. నేను అది గుర్తుపెట్టుకొని అప్పటి నుంచి కూడా నేను సంపాదించిన ప్రతి రూపాయి కూడా ల్యాండ్ పర్చేజు, లేకపోతే ఇళ్ల పర్చేజు, లేకపోతే ఆఫీసు పర్చేజు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. ఇవాళ రోజున ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆ రోజున శోభన్ బాబు గారు చెప్పిన మాట చాలా కరెక్ట్. మరి మేమందరం కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నాం కూడా ఇవాటికి ఇంతంటే చాలామంది రియల్ ఎస్టేట్లో ఉన్నాళ్ళు సభకు రకాలుగా వచ్చినాయని లిటిగేషన్ ల్యాండ్లు కొని చాలా ఇబ్బందులు పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. మేమందరం మాత్రం చాలా మనశ్శాంతితో గుడ్డి మీద చేసుకొని మేము పడుకుంటాం. ఎందుకంటే లిటిగేషన్ ల్యాండ్ మేము కొనం, ఉన్నా కూడా అట్లా గుర్తుకి అమ్మం, అవన్నీ క్లియర్ అయిన తర్వాతే అమ్ముతాం కదా తప్ప ఇది కాదు. అందుకని ఇన్వెస్ట్ చేయండి, నిర్భయంగా చేయండి. మీరు ల్యాండ్ కొనుక్కుంటారా, ఇల్లు కొనుక్కుంటారా, అపార్ట్మెంట్ కొనుక్కుంటారా అనేది మీ ఇష్టం, మీ కెపాసిటీ బట్టి, మీ దగ్గర ఇచ్చిన డబ్బులు బట్టి చేసుకోండి. డెఫినెట్గా ఇది చాలా లాభం. ఇవాళ రోజున చాలా ఇంతేనా దీని వాల్యూ అనుకున్నది, 3 ఏళ్ళు తిరిగేటప్పటికి 3 రెట్లు పెరుగుతుంది.
అందుకని తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయండి. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు 300 విల్లాలు ఇంద్రప్రస్థ అనే పేరుతో కట్టారు. ఇది చాలా మంచి పేరు. ఇంద్రప్రస్థ అంటే చాలా అద్భుతం, మీకు అందరికీ కూడా తెలియదే ఉంది. అలాంటి మంచి పేరుతో 300 ఇళ్ళు విల్లా ప్రాజెక్టు ఈ మధ్యకాలంలో చేయలే మేము. మేము ఎవరం చేసినా 80 ఇళ్ళు 100 ఇళ్ళు 150 ఇళ్ళు వరకు చేశాను తప్ప 300 ఇళ్ళు చేయాల. ఒక 300 ఒక మహానగరాన్ని ఇక్కడ కట్టారు. ఇందాక ఆయన చెప్పినట్టుగా మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండండి. కమ్యూనిటీ లివింగ్లో ఉన్నటువంటి గొప్పతనం ఇంకా దేంట్లో కాదు. మామూలుగా మీరు హ్యాబిట్ సెంటర్లోనో లేకపోతే బంజారా హిల్స్లోనో సైట్ కొట్టుకొని ఇల్లు కట్టుకున్నారనుకోండి, పక్కింటి వాళ్ళకి మీకు సంబంధం ఉండదు. మీరు అయ్యో రామా అన్నా కూడా ఎవరో పలకరించి పలకరించారు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనమే వెళ్ళి ఎలక్ట్రీషియన్ తెచ్చుకోవటం, లేకపోతే ప్లంబర్ని తెచ్చుకోవటం, ఇంకోళ్ళు తెచ్చుకోవడం చేయాలి. కానీ ఇలా కమ్యూనిటీ దగ్గర తీసుకుంటే మరి బయట అసలు మొత్తం అంతా కూడా కాంపౌండ్ కట్టేశారు, అలాగే సెక్యూరిటీ అన్నీ పెట్టేశారు. మీ లోపల మీ పర్మిషన్ లేకుండా ఎవరో లోపలికి రావడానికి వీలవుతాం. తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా, సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చినా, పవర్ ప్రాజెక్ట్ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆఫీసుకు ఫోన్ చేస్తే వాళ్ళే వెంటనే టేకప్ చేశారు. తర్వాత మన పిల్లలందరూ మనకంటే కూడా మన పిల్లలకి చాలా అడ్వాంటేజ్. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి వచ్చిన పిల్లలందరూ కూడా ఈ మన పిల్లలు వాళ్ళు కూడా కలిసి ఉండటం బలంగా అదర్ లాంగ్వేజ్ మన పిల్లలు కూడా బ్రహ్మాండంగా వచ్చారు. ట్రైన్ వాళ్ళతో కూడా కలిసిమెలిసి జరగడం. మరి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి? మీరు 50 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకోవడం కానీ ఇంత ఇంత స్విమ్మింగ్ పూల్ కట్టుకోలేరు కదా. ఇవాళ రోజున బ్రహ్మాండమైన స్విమ్మింగ్ పూల్ కట్టారు, ఇంత అద్భుతమైన క్లబ్ హౌస్ కట్టారు, ఫెసిలిటీస్ ఎన్నో ఉన్నాయి. మరి కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఇంద్రవాసంలో ఇంద్రుళ్లాగా మీరందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ముప్ప హోమ్స్ వారు ముప్ప ఇంద్రప్రస్థ అనే 300 విల్లాస్ ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఆ క్లబ్ హౌస్ ఇనాగ్రేట్ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చారు. నిజానికి 4 రోజుల క్రితమే ఇది చేసి ఉండాల్సింది. ఆ రోజు నాకేదో హెల్త్ బాగోలేదు అని అంటే ఏం పర్వాలేదని మీరు ఫ్రీగా ఉన్నప్పుడే వద్దురుగాని రెడ్డి అని చెప్పి ఇవాళ చేసాం. ఇంత మంచి ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేసే అవకాశం రావటం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ముప్ప వారి ఫ్యామిలీతో మాకందరికీ కూడా అవినాభావ సంబంధం ఉంది, మంచి స్నేహితులు. వారి దగ్గర కొన్ని ల్యాండ్స్ మేము కొనుక్కొని దాంట్లో మేము డెవలప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరు కలిసి విదేశాలకు కూడా వెళ్ళి 15 రోజులు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అవన్నీ కూడా చూసి రావడం జరిగింది. అలాంటి మంచి స్నేహితులు. ఇవాళ కమ్యూనిటీ లివింగ్ అనేది కంపల్సరిగా చేసుకోవాలండి. సిటీకి ఎంత దూరం అనేది కాదు, రోడ్లు ఎలా ఉన్నాయి, లోపల ఇంటర్నల్గా ఉన్న రోడ్లు ఎలా ఉన్నాయి, కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, ల్యాండ్ క్లియర్గా ఉందా లేదా అనేవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే దాదాపు 1000 అపార్ట్మెంట్స్ కూడా కట్టబోతున్నారు ఇక్కడ. మరి ఇది ఒక మహానగరం, ఇది ఒక చిన్న నగరంలాగా అయిపోతుంది కాబట్టి ఇందులో ఉండే వాళ్ళందరూ కూడా చక్కగా కలివిడిగా స్నేహంగా కలిసిమెలిసి ఉండాలని. ఈ ప్రాజెక్టు ఇంత మంచి ప్రాజెక్టులో మీరు మరి లబ్ధిదారులు అయినందుకు, మీరందరూ కూడా ఇందులో ఓనర్స్ అయినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియచేస్తూ మీరు గర్వంగా చెప్పుకునే రీతిలో ఈ ప్రాజెక్ట్ తయారైంది. మీరందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాను. థ్యాంక్ యూ. ఈరోజు మాకు ఆప్తులైన శ్రీ మురళీమోహన్ గారి చేతి మీదుగా మా ఈ క్లబ్ హౌస్ ఇనాగ్రేషన్ జరిగింది. ఈ సందర్భంగా మా కస్టమర్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు కూడా ఒక మంచి టౌన్షిప్ డెవలప్ చేశామని ఒక ఆనందం కలుగుతోంది. సో లక్కీగా ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కానీ ఎవరైతే ఇళ్ళలో ఉంటున్నారో వీళ్ళందరూ కూడా ఒక మంచి అందరూ మంచి సంఘీభావంతో మంచి ఫ్రెండ్లీగా ఉంటూ ఇక్కడ అంతా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటున్నారు. సో ఇక్కడ ఉన్న అన్ని కంఫర్ట్స్ కూడా వాళ్ళంతా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇదేవిధంగా మా ముప్ప గ్రూప్ తరఫున అనేక కొత్త ప్రాజెక్టులు, అనేక విత్ డెవలప్మెంట్స్తో అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ వస్తాయి. ఈ విధంగా మమ్మల్ని సపోర్ట్ చేసే కస్టమర్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్.